ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. సీమాంధ్రులతో, హైదరాబాద్లో ఉన్నటువంటి సీమాంధ్ర ప్రజలతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. నేను పర్సనల్గా కేసీఆర్ తనయుడుగా మీకు హామీ ఇస్తున్నాను, మీకు అండగా నిలబడతాననేటటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి సందర్భాన్ని చూసాం కదా, ఎలా అర్థం చేసుకోవాలంటారు దీన్ని? ఇప్పుడు కిషోర్ని సహజంగా మనం ఎవరినైనా కొట్టాలని వెళ్ళామనుకోండి, ఇద్దరు వెళ్తారు, ఒకరేమో కొడుతుంటాడు, ఇంకోడేమో ఆపుతుంటాడు, లేదా ఒకరు తిడుతుంటారు, ఇంకోరు ఆపుతుంటాడు. ఏమన్నా వీని అందు చూడాలరా, హే ఆగరా, కొట్టడం మారా పరిష్కారం అంటాడు. ఇంకోటి వీని తిట్టాలరా అంటే, అరే ఆగరా, మాట్లాడుకుందాం, తిట్టడం ఎందుకు అంటాడు. వాస్తవంగా వీళ్ళిద్దరు ముందే మాట్లాడుకునే పోతాడు. అంటే ఒకరు కొడుతుంటారు, ఇంకోరు ఆపుతుంటారు, ఒకరు తిడుతుంటారు, ఇంకోరు ఆపుతుంటారు. ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారేమో నేను తనయునిగా హామీ ఇస్తున్నా. ఎందుకు హామీ ఇవ్వాల్సిన అవసరం వచ్చింది? హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. నిజంగా ఏమీ జరుగుండకపోతే కేసీఆర్ గారు అన్న మాటల వల్ల సీమాంధ్ర ఓట్లు పోతాయన్న భయం టీఆర్ఎస్కి లేకపోతే తనయుడుగా హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. మరి ఎందుకు ప్రత్యేకంగా సీమాంధ్ర ఓటర్ల మీటింగ్లు పెట్టి, కూకట్పల్లి, షేర్లింగంపల్లి ప్రాంతాల్లో మీటింగ్లు పెట్టి నేను తనయుడుగా హామీ ఇస్తున్నాను ఎందుకు చెప్పాల్సి వచ్చింది? మరి మిగతా పార్టీలు చెప్పడం లేదు కదా. అది మిగతా పార్టీలు కూడా సీమాంధ్ర ఓటర్లు ఇచ్చి ఓటర్ల సమావేశం పెట్టి మీకు హామీ ఇస్తున్నాను అంటలేవు కదా. అంటే దీనికి రీజనింగ్ ఏంటి అంటే, కారణం ఏంటి అంటే, తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఆ తెలంగాణ అస్తిత్వాన్ని పెంపొందించడానికి, తెలంగాణ వాదాన్ని జనంలోకి తీసుకెళ్ళటానికి ఆంధ్ర అనే పదాన్ని విలన్గా చూపెట్టారు. పదే పదే తెలంగాణ ఉద్యమంలో క్లారిఫికేషన్ ఇచ్చిన మాట నిజం, మేము ఆంధ్రాలో పొట్ట జీత పట్టుకుని వచ్చిన వారికి వ్యతిరేకం కాదు, ఆంధ్ర పెట్టుబడిదారులకు, ఆంధ్ర పాలకులకు వ్యతిరేకమని. కానీ ఆచరణలో ఏం జరిగాయి? మీకు గుర్తుండే ఉంటుంది, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన మొదట్లో స్థానికత అనే నిర్వచనానికి 1956 కన్నా ముందొచ్చిన వాళ్ళే స్థానికులను కూడా ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన తర్వాత దాన్ని మార్చారు. ఇప్పటికీ కూడా కేసీఆర్ మాటల్లో ఆంధ్రోళ్ళను విమర్శిస్తూ ఉండడం మనం చూసాం. కానీ అది ఏం జరుగుతుంది అంటే, తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2014 ఎన్నికలు జరిగితే హైదరాబాద్లోని చాలా స్థానాల్లో టీడీపీ బీజేపీ గెలిచింది, టీఆర్ఎస్ గెలవలేదు. ఇక్కడ ఎంపీ సీట్లలో కూడా ఒక సీట్లో బీజేపీ గెలిచింది, ఇంకో సీట్లో టీడీపీ గెలిచింది. అంటే టీడీపీ బీజేపీ అలయన్స్కు 2 ఎంపీ సీట్లు వచ్చాయి, సికింద్రాబాద్ అండ్ మల్కాజ్గిరి. ఇక హైదరాబాద్ పక్కకు పడదాం, దానికి కేసే వేరు, ఓవైసీ కేసు అది. అందువల్ల ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు కూడా వాళ్ళకు 20 సీట్లు వస్తాయి, టీడీపీ బీజేపీ అలయన్స్కు కూటమికి. అందులో అత్యధిక సీట్లు హైదరాబాద్లోనే వచ్చాయి. సో దీనివల్ల ఇప్పుడు ఒక అనుమానం, అందుకే టీఆర్ఎస్ పైన టీఆర్ఎస్ టార్గెట్ చేసి టీడీపీని దెబ్బతీసే ప్రయత్నం చేసింది. చాలామంది ఎమ్మెల్యేలను, సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు మీరు చూడండి, దాదాపు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, కూకట్పల్లి ఎమ్మెల్యే, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే, ఇలా టీడీపీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరినీ టీఆర్ఎస్లోకి చేర్చుకున్నారు. సో చేర్చుకున్న తర్వాత జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చాయి. ఇలా చేర్చుకోవడంతో పాటు నేను మీ కాలుకు ముళ్ళు కుచ్చితే నేనే పన్నుతో తీస్తానని ముఖ్యమంత్రి గారు అన్నారు. ముళ్ళు కుచ్చింది మీరే, పన్నుతో తీస్తామన్నది మీరే అంటే ఎట్లా? ముళ్ళు కుచ్చకుండా ఉంటే గొడవ ఉండదు కదా, పన్ను పెట్టి తీయాల్సిన అవసరమే రాదు కదా. కానీ ముళ్ళు కుచ్చాం కనుక పన్నుతో తీస్తామన్నారు, మేమే కుచ్చాం కనుక మేమే తీస్తామన్నారు. కారణాలు ఏదైనా టీడీపీ బలహీనపరచడం లేదా బలహీన పడడం, వీటి వల్ల జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీమాంధ్ర ఓట్లు టీఆర్ఎస్కు బాగా పడ్డాయి. ఫలితంగానే దాదాపు 100 సీట్లు గెలుచుకోగలిగారు, టీడీపీ బాగా తుడిచిపెట్టుకుపోయింది. కానీ ఇప్పుడు 2018 వచ్చేందుకు రాజకీయాలు మారాయి. టీడీపీ గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకునే ఈ స్థాయిలో పర్ఫార్మెన్స్ చూపెట్టింది. వాస్తవంగా అందులో మేజర్ పార్ట్నర్ టీడీపీ, బీజేపీ కాదు. ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు టీడీపీ బలహీనపడ్డంత మేరకు మిత్రపక్షం బీజేపీతో పోలిస్తే బలం, అంటే టీడీపీ ప్లస్ బీజేపీ కన్నా టీడీపీ ప్లస్ కాంగ్రెస్ ఎక్కువ ఉండొచ్చు. ఏ టీడీపీ తగ్గొచ్చు, కానీ కంపారిటివ్లీ బీజేపీ కన్నా కాంగ్రెస్ పెద్ద పార్టీ. అందువల్ల ఈ కూటమి, టీడీపీ ప్లస్ బీజేపీ కూటమి కన్నా టీడీపీ ప్లస్ కాంగ్రెస్ కూటమి హైదరాబాద్ మహానగరంలో బలమైన కూటమిగా ఉండే అవకాశం ఉంది. దీనికి తోడు బీజేపీ పట్ల సీమాంధ్ర ఓటర్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది, ప్రత్యేక హోదా ఇవ్వనందుకు. 2014 కాంగ్రెస్ పైన ఉన్న కోపం ఈరోజు సీమాంధ్ర ఓటర్లలో లేదు. కారణం ఏంటంటే, ప్రత్యేక హోదా విషయంలో రాహుల్ గాంధీ హామీ ఇవ్వడం కానీ, బీజేపీతో కోపం వల్ల కానీ, దేశంలో బీజేపీ కాకపోతే కాంగ్రెసే వస్తుంది కనుక మీరు ఇవాళ ఆంధ్రాలు ఇవాళ సర్వేలు చేయండి,
మీకు ప్రధానమంత్రి కావాలి ఎవరు అంటే మెజారిటీ రాహుల్ గాంధీ పేరు తిక్కు పెడతారు. మీరు తెలంగాణలో కూడా చూడండి, మీరు ప్రధానమంత్రి ఎవరు కావాలంటే రాహుల్ గాంధీ పేరు తిక్కు పెడతారు, ముఖ్యమంత్రి ఎవరు కావాలంటే కేసీఆర్ పేరు తిక్కు పెడతారు. మీరు సర్వేలు చేయండి, నేను చేసిన సర్వేలు చూసి చెప్తున్నాను. అంటే అర్థం ఏంటి, ఆంధ్ర సీమాంధ్ర ఓటర్లలో బీజేపీ పట్ల వ్యతిరేకత, కాంగ్రెస్ పట్ల ఆ వ్యతిరేకతను తగ్గించింది, అనుకూలత కాకపోయినా. అందుకే చంద్రబాబు నాయుడు తెలివి తక్కువాడు కాదు, కాంగ్రెస్తో కూడా పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వచ్చింది. అందువల్ల ఈ సీమాంధ్ర ఓటర్లలో టీడీపీ కాంగ్రెస్ కూటమికి అనుకూలంగా ఉంటుందేమో అని అందువల్ల చంద్రబాబు నాయుడు టార్గెట్ చేసి కేసీఆర్ మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే మహాకూటమి ముఖ్యమంత్రి తెలంగాణ వాడు కాదు, ఆంధ్ర నాయకుడు అని చెప్పాల్సిన అవసరం ఏర్పడినప్పుడు దాని ప్రతికూల ప్రభావం ఏముంటుంది, దాని ప్రతికూల ప్రభావం సీమాంధ్ర ఓటర్లపైన నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. అందువల్ల ఇది ఎలా ఉంటుందంటే యాంటీబయాటిక్స్ లాగా, నువ్వు యాంటీబయాటిక్ ఇస్తే రోగం తగ్గుతుంది, కానీ ఏమవుతుంది, యాంటీబయాటిక్ ఇస్తే రోగ నిరోధక శక్తి తగ్గి ఇమ్యూనిటీ దెబ్బతిని లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఒక మెడిసిన్ ఇస్తే, పెయిన్ కిల్లర్ ఇస్తే పెయిన్ తగ్గుతుంది, కానీ అదే పెయిన్ కిల్లర్ కిడ్నీ పైన ప్రభావం చూపుతుంది. ఇప్పుడు యాంటీబయాటిక్ పెయిన్ కిల్లర్లు ఇచ్చాడు కేసీఆర్ చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయడం ద్వారా ఈ ప్రమాదం నుంచి బయటపడడానికి, కానీ దాని ఇమీడియట్ ఇంపాక్ట్ ఏమైంది, సీమాంధ్ర ఓటర్ల పైన పడింది. అందువల్ల ఇలా సీమాంధ్ర ఓటర్లను దగ్గర తీసుకోవటానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు. మేము అమరావతికి 100 కోట్లు ఇస్తామని అనుకున్నాము, కానీ మోడీ బాధపడతాడని. మోడీ బాధపడితే మీకెందుకు బాధ? ఇప్పుడు ఇక్కడే ప్రశ్న వచ్చేది, మోడీ ఫీల్ అవుతాడని చెప్పి మీరెందుకు ఇవ్వకూడదు ఇవ్వదలుచుకుంటే, మోడీ అసలు అమరావతికి మట్టి నీళ్లు మాత్రమే పట్టుకొచ్చినందుకు మోడీ ఫీల్ కావాలి, దానికి కేసీఆర్ ఫీల్ కావాల్సిన అవసరం లేదు కదా. కేసీఆర్ నిజంగానే 100 కోట్లు ఇచ్చుంటే 150,000 కోట్ల బడ్జెట్లో 100 కోట్లు లెక్క కాదు, 100 కోట్లు ఇచ్చుంటే తెలంగాణ ప్రజల ఔదార్యం సీమాంధ్ర ప్రజలకు తెలిసేది కదా. దానివల్ల తెలంగాణ ప్రజల పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో కూడా ఒక అభిమానం పెరిగేది కదా, మంచిది కదా తెలుగు ప్రజలకు. కానీ మోడీ బాధపడతాడని, మోడీ ఫీల్ అవుతాడని, మోడీ ఫీల్ అవుతాడని కేసీఆర్ ఆపాల్సిన అవసరం లేదు. మోడీ నిజంగా ఫీల్ కావాలి, నేను మట్టి నీళ్ళు మాత్రమే పట్టుకొచ్చినాను, మోడీకి తన తప్పు అర్థమయ్యడానికైనా కేసీఆర్ ఇవ్వాల్సి ఉన్నాయి. మరి అప్పుడు ఇవ్వలేదు, మరి ఇప్పుడు కూడా ప్రకటించవచ్చు కదా. ఇవాళ కేటీఆర్ గారు ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది, నేను అమరావతికి 100 కోట్లు ఇస్తామని? మోడీ గారు అమరావతికి పోయి చాలా రోజులు అయిపోయింది, మధ్యలో ఎప్పుడూ ఈ మాటలు లేవు. కరెక్ట్గా ఇవాళ ఎన్నికలు 2 నెలలు 15 రోజులు ఉండగా సీమాంధ్ర ఓటర్ల సమావేశంలో కేటీఆర్ గారు ఇది రివీల్ చేశారు. ఇప్పటిదాకా ఇది మనకు రాలేదు, కేసీఆర్ గారు ఎప్పుడన్నా అన్నారా అంటే ఏంటి ఇది? అందువల్ల ఇది ఒక వ్యూహాత్మకంగానే చంద్రబాబు నాయుడు టార్గెట్ చేయడం వల్ల సీమాంధ్ర ఓటర్లపైన ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది కనుక దాన్ని కరెక్ట్ చేసుకోవటానికి కేటీఆర్ గారు ఈ సమావేశాలు పెట్టి ఈ మాటలు మాట్లాడాల్సి వచ్చింది.